పెద్దలు, మా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, అదే మాదిరిగా మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా హెల్త్ మినిస్టర్ హరీష్ అన్న దానికెళ్ళి ఈరోజు 26 రోజు 12 గంటలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 900 కోట్లతోటి ఇక్కడ భూమి పూజ చేయడం జరుగుతుంది. దీనికి పెద్దలు గౌరవ మా హనుమంతన్న స్థానిక ఎమ్మెల్యే, అదే మాదిరిగా పెద్దలు గౌరవ మా సాయన్న చాలా సీనియర్ ఎమ్మెల్యే, అదే మాదిరిగా మా కలెక్టర్ గారు, ఇవందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భూమి పూజ చేసుకోబోతున్నాం. దేశంలోనే మన తెలంగాణ అంటే ఒక చరిత్ర. మన సీఎం కేసీఆర్ గారు గత 2 సంవత్సరాల సంది కూడా కరోనాతోటి ప్రపంచమంతా అతలంకుతలం అయినా కానీ పెద్ద ఎత్తున మళ్ళీ ఎప్పుడన్నా కరోనా వచ్చినా ముందు జాగ్రత్త చర్యకే ఇదంతా కూడా పెద్ద ఎత్తున మనం 3 ఎల్బీనగర్లు కానీ, ఎర్రగడ్డలు కానీ, ఈ అల్వాళ్ళ కానీ, మేడ్చల్ జిల్లా కానీ, ఈ 3 జిల్లాలల్లో పెద్ద ఎత్తున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 900 కోట్లతోటి భారీ ఎత్తున 1000 బెడెడ్ హాస్పిటల్తో సహా దీనికి అల్వాళ్ళ దీనికి స్పెషల్గా టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంది. పీజీ సీట్లకు కూడా ఇక్కడ టీచింగ్ హాస్పిటల్, కూడా నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడ తెరవబోతున్నాం. ఏది ఏమైనా మా సీఎం కేసీఆర్ గారు ముందు జాగ్రత్తతోటి పేద ప్రజలు ఉండే ప్రాంతం ఇదంతా కూడా అల్వాల్ కానీ, ఇది మల్కాజ్గిరి కానీ, ఉప్పల్ కానీ, మా మేడ్చల్ కానీ, సాయన కంటోన్మెంట్ కానీ, ఇదంతా కూడా కుత్బుల్లాపూర్ కానీ, పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద హాస్పిటల్ లేవు. చిన్న చిన్న జిల్లా హాస్పిటల్స్ ఉన్నాయి, 50 బెడ్డెడ్, 30 బెడ్డెడ్, 20 బెడ్డెడ్, కానీ ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 1000 బెడ్డెడ్ ఇక్కడ రావడం, మన అల్వాల్లో రావడం మన అందరిది కూడా అదృష్టం. పెద్ద మనసుతోటి మన సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఆలోచన చేసి ఇక్కడ తీయడం, ఇది కూడా 1 ఇయర్లలో కంప్లీట్ చేసి పెద్ద ఎత్తున 26 నాడు పెద్ద ఎత్తున వచ్చిన మన స్థానిక నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టి పెద్ద ఎత్తున సీఎం గారి చేతుల మీదుగా దీన్ని పూజ భూమి పూజ చేసుకుంటామని మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.